లైన్ పెయింటింగ్ లాంటి అంశాల్లో ప్రవేశమున్న 8 to 16 ఇయర్స్ 8 నుండి 16 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి అవకాశము గూగుల్ క్యాంప్లో పాల్పంచుకోవడం. చాలామందికి తెలుసు గూగుల్ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తుంది గూగుల్ సమ్మర్ క్యాంప్ పేరుతో లేదా గూగుల్ క్యాంప్ పేరుతో ఆర్గనైజ్ చేస్తుంది. ఇటువంటి గూగుల్ క్యాంప్లో పాల్పంచుకోవడం దాంతోపాటు గూగుల్ ద్వారా సర్టిఫికేట్ పొందడానికి చాలా మంచి అవకాశం. ఈ అవకాశం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద వేయబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. నా పేరు శ్యామ్ సివి, నా క్వాలిఫికేషన్స్. వీడియోకు స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో ముందుగా మీరు ఒక చిన్న వీడియో క్లిప్ను చూడండి. V6 ద్వారా న్యూస్లో చెప్పబడిన ఒక అంశాన్ని మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు అనే అంశము. సమ్మర్ విత్ గూగుల్ కాన్సెప్ట్ పిల్లల్లో కొత్త ఆలోచనలు తీసుకొస్తుందన్నారు గూగుల్ క్రాస్ డైరెక్టర్ సునీత మోహంతి. పిల్లలకు సమ్మర్ క్యాంప్స్ ఏంటో ముఖ్యమన్నారు. వాళ్ళలో ప్రతిభను బయటకు తీసుకురావడానికి చాలా ఉపయోగపడతాయన్నారు. హైదరాబాద్లో గూగుల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. అందులో 100 మంది పిల్లలకు మాత్రమే అవకాశం కల్పించారు. వీళ్లలో 50 మంది హైదరాబాద్ పిల్లల్ని ఎంపిక చేశారు. వీళ్ళంతా హైదరాబాద్ గూగుల్ బ్రాంచ్ లో సమ్మర్ విత్ గూగుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ ని 4 భాగాలు 4 వారాలుగా విడదీశారు. మొదటి వారం గూగుల్ ఎర్త్ వాడకానికి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత గూగుల్ ట్రాన్స్లేట్ వేరొక భాషలో ఓ కొత్త పదాన్ని నేర్చుకోవటం, మూడవ వారం గూగుల్ ఆర్ట్స్ కల్చర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు, చివరికి ఛాలెంజ్ గూగుల్ అందించే టూల్స్ వాడుతూ యాప్ ను సృష్టించడం లాంటివి ఉంటాయన్నారు. ప్రతి చిన్నారి సరికొత్త ఆలోచనలతో పైకి ఎదగటమే తమ లక్ష్యం అన్నారు గూగుల్ డైరెక్టర్. గూగుల్ ర్యాన్ సమ్మర్ క్యాంప్ విత్ గూగుల్ దిస్ ఇయర్ అండ్ దిస్ వాస్ ప్రైమరీ. ఈ వీడియో చూడడం ద్వారా మీకు మ్యాటర్ మొత్తం అర్థం అయ్యే ఉంటుంది. మనం మాట్లాడుకోబోయేది గూగుల్ సమ్మర్ క్యాంప్. ఈ గూగుల్ సమ్మర్ క్యాంప్ లో ఏ విధంగా పాల్పంచుకోవాలి దానికి సంబంధించిన ఇక్కడ లైవ్ మనము వెబ్సైట్ ను చూడవచ్చు. ఈ డిస్క్రిప్షన్ లో నేను ఈ లింకును కూడా ఇవ్వబోతున్నాను. దాని ద్వారా మీకు డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి కూడా వీలుంటుంది. డైరెక్ట్ గా క్యాంప్ గూగుల్లో పాల్పంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి హోమ్ అసైన్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ లో మనం చూసినప్పుడు ఈ విధంగా డేట్ 1 జూలై నుండి ప్రారంభమవుతుంది. ఎవ్రీ ఇయర్ డేట్స్ లో కొద్దిగా వేరియేషన్ వస్తుంది. ఈ క్యాంప్ లో ఎక్స్ప్లోర్ అండ్ పెయింట్, పెయింటింగ్ సంబంధించిన అంశాలు, దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ టెక్నాలజీ, ఎక్స్ప్రెషన్ త్రూ స్టోరీస్, క్రాఫ్ట్, స్కెచింగ్, కుకింగ్, లర్నింగ్ అండ్ న్యూ లాంగ్వేజ్. లర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్, ఒక కొత్త భాషకు సంబంధించిన పదాన్ని నేర్చుకోవడం. ఇటువంటి క్రియేటివిటీకి సంబంధించిన అంశాలు ఎన్నో ఉంటాయి. చాలా ఉన్నత స్థాయిలో ప్రవేశించడానికి బాగా ఉపయోగపడే అంశము ఈ సమ్మర్ క్యాంప్. గూగుల్ క్యాంప్లో పాల్పంచుకోవడం ద్వారా దాదాపు 100 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నప్పుడు మనకు 8 నుండి 16 ఇయర్స్ మధ్య వయసు మాత్రమే ఉండాలి, మిగతా వారికి ఎలిజిబిలిటీ ఉండదు. దిస్ ఇస్ ద ఓపెన్ కాంపిటీషన్ అందరూ స్టూడెంట్స్కి. భారతదేశంలో ఉండే ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే ఈ క్యాంప్ గూగుల్లో పాల్పంచుకోవచ్చు. కానీ ద కండిషన్ ఇస్ 8 to 16 ఇయర్స్ ఏజ్ మధ్యలోనే ఉండాలి. దీనిలో కూడా సీనియర్స్ మరియు జూనియర్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. 8 to 16 ఇయర్స్ 2 రకాలుగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ పీరియడ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇటువంటి నిబంధనలన్నీ ఫ్రమ్ డేట్ టు డేట్, 1 జూలై నుండి 20 జూలై వరకు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ డేట్స్లో వేరియేషన్ ఉంటుంది. దీంతోపాటు హైదరాబాద్లో ఫిజికల్గా క్యాంప్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో గూగుల్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు బోధించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాక్టికల్గా వాళ్ళలో కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయి. చాలా మంచి ప్రోగ్రాము. ఇక్కడ 100 మెంబర్స్కు సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు టాప్ 15 మెంబర్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, 8 to 11 ఇయర్స్ వరకు జూనియర్స్గా, 12 నుండి 16 ఇయర్ వరకు సీనియర్ కిడ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ 15 ఫైనలిస్ట్, 15 మంది ఫైనలిస్ట్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 100 మెంబర్స్ వాటిలోంచి మళ్ళీ 100 మెంబర్స్ నుండి నెక్స్ట్ 15 ఫైనల్ విన్నర్స్గా సెలెక్ట్ చేయడుతుంది. వీరికి విన్నర్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది గూగుల్ ఇంటర్నేషనల్ ద్వారా, గూగుల్ ఇండియా ద్వారా 15 విన్నర్ సర్టిఫికేట్ వస్తుంది. 100 మెంబర్స్కు సర్టిఫికేట్ వస్తుంది, ఫైనలిస్ట్ సర్టిఫికేట్గా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు విన్నర్స్కు చాలా రకాల ఇంకా అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలన్నీ మీరు పాల్పంచుకోవడం ద్వారా
తెలుసుకోవచ్చు, ఏ విధంగా పాలు పంచుకోవాలి, దానికి సంబంధించిన ముఖ్య విషయాలు మాత్రమే దీనిలో డిస్కస్ చేయబోతున్నాము. సో దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేసేటప్పుడు చదువుకోవచ్చు. చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక సంస్థ ద్వారా మనకు సర్టిఫికేట్ రాబోతుంది, అది కూడా చిన్న వయసులోనే ఫ్యూచర్లో బాగా ఉపయోగపడవచ్చు. అది సాఫ్ట్వేర్లో కానీ, నైపుణ్యంలో కానీ, ఇంజనీరింగ్లో కానీ ఏ విధంగా అయినా సరే ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఎలా పాలు పంచుకోవాలి, ఇంతవరకే అనుకున్నట్లు మనం డ్రాయింగ్ పెయింటింగ్లో నైపుణ్యం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా, రెండు మూడు రకాల వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం ఇన్స్పిరేషన్ పొంది అటువంటిది ప్రాక్టీస్ చేసి దాని ద్వారానే మనము ఇక్కడ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఎలాంటి పోటీ ఉంటుంది జూనియర్స్ మరియు సీనియర్స్ మధ్యలో. ఇది గూగుల్ ఎర్త్కి సంబంధించిన విజువల్, మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో చూడవచ్చు లేదా ల్యాప్టాప్లో కంప్యూటర్లో కూడా చూడవచ్చు. దీని ద్వారా ఇన్స్పిరేషన్ పొందడము, గూగుల్ ఎర్త్ ఈ వీడియోను చూడడం ద్వారా ఇన్స్పిరేషన్ పొందడము, దాంతోపాటు ఈ గూగుల్ ఎర్త్కి సంబంధించిన ఇక్కడ సీనరీస్ చూడవచ్చు. వీటిలో ఏదైనా సరే మీకు నచ్చిన అంశాన్ని తీసుకొని పెయింటింగ్లో ఉపయోగించుకోవడం, మీ యొక్క డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో ఈ అంశాలను తీసుకొని ఉపయోగించడం. ఈ సంవత్సరం ఇచ్చిన టాపిక్ డిఫరెంట్గా ఉంటుంది, దాని గురించి కూడా చెప్పబోతున్నాను. ముందుగా ఈ చిన్న వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది పెయింటింగ్ కూడా ఎలా ఉండాలి. ఇక్కడ చూడవచ్చు మీరు ఆర్కిలిక్ కలర్స్ ఉపయోగించి సింపుల్గా పెయింటింగ్ ఉంటుంది, మరీ క్యాన్వాస్ పెయింటింగ్ లాంటిది ఉండదు. సో సింపుల్ పెయింటింగ్ ఈ విధంగా పెయింటింగ్ పిల్లల ద్వారానే చేయబడుతుంది, ప్రొఫెషనల్ పెయింటర్స్ కాదు కాబట్టి సింపుల్గా పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ సంబంధించిన ఒకటి లేదా రెండు వీడియోస్ మీకు చూపించబోతున్నాను, అది కూడా షార్ట్ ఫామ్లో. మీరు ఈ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఈ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు నేచర్ సంబంధించిన అంశాన్ని పెయింట్ చేయడము, అంటే భూమిలో సముద్రం లోపలి భాగాలను పెయింట్ చేయడం, ఏ విధంగా పెయింట్ చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఇక్కడ మీరు ఈ పెయింటింగ్లో చూడవచ్చు. దీంతోపాటు ఇంకో పెయింటింగ్ కూడా ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ గూగుల్ పెయింటింగ్ ద్వారానే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లాస్ట్ టైం పార్టిసిపేట్ చేయబడిన స్టూడెంట్స్ ఈ రకంగా కలర్స్ వాడి తమ యొక్క పెయింటింగ్ను ఈ విధంగా పూర్తి చేయడం, విన్నర్స్గా కూడా నిలవడం జరిగింది. వారు ఆ యొక్క పెయింటింగ్స్ను గూగుల్ సంస్థ తమ యొక్క ప్రోడక్ట్స్లో, ఆన్లైన్ సెర్చ్లో కానీ, ఇమేజెస్లో కానీ ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. దాంతోపాటు ఇతర ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళని చీఫ్ గెస్ట్గా పిలవడం, ఈ పిల్లలను, ఈ అమ్మాయి లేదా అబ్బాయిలను చీఫ్ గెస్టులుగా పిలవడం, వారితో మాట్లాడించడం, వారికి చదువుకు సంబంధించిన ప్రోత్సాహాన్ని అందించడం, ఇటువంటివన్నీ సహాయపడడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు వెరీ సింపుల్ పెయింటింగ్, చాలా మంచి పెయింటింగ్ ఇది. సింపుల్గా రెండు మూడు రకాల పెయింట్స్తోనే, ఆర్కలిక్ కలర్స్తోనే పెయింట్ చేయడము. ఈ రెండు పెయింటింగ్స్ చూసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేచర్ ఏ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్గా నీటి లోపల ఉండే ఒక సీన్ను చిత్రీకరించడము, దాంతోపాటు ఇక్కడ నీటి పక్కల ఉండే ఆర్కిడ్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ సంబంధించిన పెయింటింగ్. ఇటువంటి పెయింటింగ్ ఏదైనా సరే ఒక్కసారి ప్రయత్నం చేయండి, మీ పెయింటింగ్ను గూగుల్ పంపండి, ఆన్లైన్ ద్వారా పంపాలి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. ఆ డిస్క్రిప్షన్లో దొరికిన లింక్ను ఎలా పంపాలి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు పెయింటింగ్ ఇలా రాబోతుంది, వెరీ సింపుల్ కలర్స్తో చాలా ముఖ్యమైన పెయింటింగ్, నేచర్ పెయింటింగ్. ప్రతి సంవత్సరం అంశం వేరుగా ఉంటుంది, ఆ అంశాన్ని బట్టి మనము పెయింటింగ్ని కంపల్సరీ వేయాల్సి ఉంటుంది, అంశానికి తగినట్లే పెయింటింగ్ ఉండాలి. సో బ్యూటిఫుల్ పెయింటింగ్, ఈ పెయింటింగ్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా పెయింటింగ్లో మనం పాలు పంచుకోవడానికి, డ్రాయింగ్ కాంపిటీషన్లో పాలు పంచుకోవడానికి మీరు చూడవచ్చు జూనియర్స్ 8-11 ఇయర్స్ బ్యాచ్ మధ్య ఉంటుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనము మన యొక్క పర్టికులర్స్ను అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ సీనియర్స్ బ్యాచ్ 12 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ మధ్యలో, ఇక్కడ టేక్ యువర్ అసైన్మెంట్ హియర్, దీని ద్వారా మనం క్లిక్ చేయవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ, ఈ సంవత్సరం మనకి ఇచ్చిన టాపిక్ ఇక్కడ చూడవచ్చు రివర్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉండే నదులు, నదులకు సంబంధించిన ముఖ్య అంశాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇండియన్ లిటరసీ ప్రాజెక్ట్ సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని సెలెక్ట్ చేసుకోవడం, భారతదేశంలో ఉండే నదులు, దీని ద్వారానే మనము ఇన్స్పిరేషన్ పొంది ఇదే కాన్సెప్ట్ పైన మన యొక్క డ్రాయింగ్ లేదా పెయింటింగ్ ఉండాలి, దీనికి సంబంధించిన పెయింటింగే ఉండాలి. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ పొందవచ్చు లేదా
ఇక్కడ గూగుల్ ఎర్త్ కూడా చూడడం ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొందవచ్చు. గూగుల్ ఎర్త్లో చాలా మంచి సీనరీస్ దొరుకుతాయి మనకు నేచురల్గా. సహజంగా భారతదేశంలో ఉండే నదుల గురించిన మొత్తాన్ని చూడవచ్చు. స్టెప్ వన్లో మనము గూగుల్ ఎర్త్ వెబ్సైట్ మీ మొబైల్లో చూడవచ్చు, లేదా దీనిలో ల్యాప్టాప్లో డెస్క్టాప్లో కూడా చూడవచ్చు. ఇది గూగుల్ ఎర్త్కు సంబంధించిన ముఖ్యమైన వెబ్సైట్, ఇక్కడ చూడవచ్చు మీరు. దీని తర్వాత లాంచ్ ఎర్త్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ లాంచ్ ఎర్త్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు భూమి మొత్తం ఒక గ్యాలక్సీ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు భూమిని టోటల్గా మనకు కనిపిస్తూ ఉంది, ఒక గ్యాలక్సీ రూపంలో కనిపిస్తూ ఉంది. ఈ విధంగా గూగుల్ ఎర్త్లో ఉన్న భారతదేశంలోని ముఖ్యమైన నదులను లైవ్లో చూడవచ్చు. ఆ లైవ్లో చూసిన తర్వాత వీటికి సంబంధించిన పెయింటింగ్ను మనం తయారు చేయాలి. ఆ పెయింటింగ్ను టేక్ యువర్ అసైన్మెంట్ హియర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా గూగుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మీ యొక్క ఈమెయిల్ ద్వారానే సెండ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క పేరు, ఏజ్, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, ఆ యొక్క డ్రాయింగ్ లేదా పెయింటింగ్ సంబంధించిన వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. డేట్ లోపల మీ ఎంట్రీస్ను గూగుల్ క్యాంప్కు పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.